నమస్తే అండి. నా ప్రీవియస్ వీడియో హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ ఇన్ భువనగిర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2021 మీరు చూసి ఉంటే ఆ వీడియోకి ఇది ఎక్స్టెన్షన్ పార్ట్ నెంబర్ 1. యాక్చువల్గా నేను భువనగిరిలో ఉన్న ఒక హెచ్ఎండిఏ వెంచర్ గురించి చెప్పదలుచుకున్నాను. ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేసే ముందు దాని చుట్టుప్రక్కల ఉన్న సర్కమ్స్టెన్సెస్ అన్నిటి గురించి మనం తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. వాటి వలన ఈ ప్రాజెక్ట్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, మన క్యాపిటల్ అప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా తెచ్చుకోవచ్చా, మనకు లిక్విడిటీ ఎలా ఉంటుంది దీని మీద, అంటే రీసేల్ వాల్యూ ఎలా ఉండబోతుంది, రీసేల్ చేసుకోగలమా, ఈ ప్లేస్ లివింగ్ ప్లేస్గా అంటే రెసిడెన్షియల్ ఎరీనాగా మారటానికి ఎంత టైం పట్టచ్చు, ఇలాంటి ఆలోచనలన్నిటికీ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ ఎస్టిమేషన్స్కి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అంటే నేను నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఆఫ్ హైదరాబాద్ మీద, హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే గురించి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ గురించి, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ భువనగిరి గురించి, హెచ్ఎండిఏ అండ్ రెరా, యాదగిరిగుట్ట టెంపుల్ అండ్ వైటిడిఏ, హిల్ టాప్ వెంచర్స్ అండ్ దేర్ బెనిఫిట్స్, అండ్ ఫైనలీ ఆ ప్రాజెక్ట్ గురించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వీడియోలో చేస్తే చాలా లెందీగా అయిపోతుంది, క్లమ్జీగా అయిపోతుంది. అందుకని షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్గా నంబర్ ఆఫ్ వీడియోస్ చేయాలి, మల్టిపుల్ వీడియోస్ చేయాలి అనేది మా థాట్ అండి. ప్లీజ్ గో త్రూ ఆల్ ద వీడియోస్ టు గెట్ అవేర్నెస్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అరౌండ్ దిస్ ప్రాజెక్ట్. సో లెట్ మీ స్టార్ట్ మై ఫస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ పాసింగ్ త్రూ హైదరాబాద్. 20 నేషనల్ హైవేస్, 14 స్టేట్ హైవేస్ తెలంగాణ త్రూ పాస్ అవుతున్నాయి. అయితే ఈ మొత్తం హైవేస్లో ఒక 3 నేషనల్ హైవేస్, అవి నేషనల్ హైవే నెంబర్ 44, 65 అండ్ 163, ఈ మూడు హైదరాబాద్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ ప్యారలలీ స్టేట్ హైవేస్కి వచ్చేటప్పటికి స్టేట్ హైవే నెంబర్ 1, స్టేట్ హైవే నెంబర్ 4 అండ్ 6, ఇవి హైదరాబాద్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి 3 నేషనల్ హైవేస్, 3 స్టేట్ హైవేస్ ఈరోజు మనం చూడబోతున్నాం. ప్యారలల్గా ఒక 2 కొత్త నేషనల్ హైవేస్, ఒకటి 765, ఇంకొకటి 565, వీటి గురించి కూడా తెలుసుకుందాం. అంటే మొత్తం 5 నేషనల్ హైవేస్, 3 స్టేట్ హైవేస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఆల్రెడీ నేను మార్క్ చేసి ఉంచాను. ఇక్కడ కొంచెం గమనించండి, ఎల్లో కలర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్. ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఏవైతే 3 ఉన్నాయో ఇవి స్టేట్ హైవేస్. ఇక్కడ నేను ఎస్పెషల్లీ హైదరాబాద్కి కనెక్ట్ అయిన హైవేస్ మాత్రమే నేను ఇక్కడ మార్క్ చేసి ఉంచాను. సో ఇందులో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ యాక్చువల్లీ ఇంతకుముందు మీకు ఇంట్రొడక్షన్లో ఏం చెప్పాను అంటే హైదరాబాద్కి 3 నేషనల్ హైవేస్, 3 స్టేట్ హైవేస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నామన్నాను. ప్యారలల్గా ఇంకొక 2 కొత్త నేషనల్ హైవేస్ గురించి కూడా మనం మాట్లాడబోతున్నామని చెప్పాను. అయితే ఇక్కడ చూస్తే 3+2 5 నేషనల్ హైవేస్ ఉండాలి, కానీ 1, 2, 3, 4, 5, 6, 7 కనిపిస్తున్నాయి. ఇవి ఇదేంటబ్బా అనుకుంటే చాలా చిన్న పాయింట్, అదేం పెద్ద విషయమేం లేదు. ఇక్కడ మనం గమనిస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఎల్లో కలర్ లైన్ ఇట్లా స్ట్రైట్ అవే కిందికి కన్యాకుమారి వరకు వెళ్తుంది. చూడు, ఇదంతా కూడా ఒకే నేషనల్ హైవే. మొత్తం ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవే ఏంటి అంటే ఇదే, నేషనల్ హైవే నెంబర్ 44. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు వస్తుంది. ఇందులో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర మొదలవుతుంది, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ రాష్ట్రాలన్నింటినీ టచ్ చేస్తూ తమిళనాడు దగ్గర ఎండ్ అవుతుంది. లాంగెస్ట్ నేషనల్ హైవే. దీని లెంత్ 4,112 కిలోమీటర్స్. అయితే ఇక్కడ మనం దీన్ని 2 నేషనల్ హైవేస్గా కన్సిడర్ చేస్తాం మనం హైదరాబాద్ దగ్గర. ఎలా అంటే ఇక్కడ నుంచి ఈ పైకి ఎలా అయితే వెళ్తుందో ఇటు కాశ్మీర్ సైడ్,
దీన్ని హైదరాబాద్ నాగపూర్ నేషనల్ హైవే నంబర్ 44 అని అంటాం. తర్వాత ఈ కిందికి ఏదైతే పాస్ అవుతుందో ఇటు కన్యాకుమారి సైడ్ దీన్ని హైదరాబాద్ బెంగళూర్ నేషనల్ హైవే నంబర్ 44 అంటాం. నేషనల్ హైవే నంబర్ 44 నేమ్ మారలేదు, కాకపోతే ఈ పైకి వెళ్తుంది దీన్ని మనం హైదరాబాద్ నాగపూర్ నేషనల్ హైవే అని, ఇలా కిందికి వెళ్తున్న దాన్ని మనం హైదరాబాద్ బెంగళూర్ నేషనల్ హైవే అని అంటాం. నెక్స్ట్ ఇది గమనించండి, ఇక్కడ మహారాష్ట్రలో పూణే నుంచి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం వరకు ఏదైతే ఈ హైవే ఉందో దీన్ని నేషనల్ హైవే నంబర్ 65 అని అంటాం. దీని కంప్లీట్ లెంత్ 926 కిలోమీటర్స్. ఈ హైవే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని కవర్ చేస్తుంది. మొత్తం 926 కిలోమీటర్స్ దీని లెంత్. ఇది పూణే నుంచి స్టార్ట్ అయ్యి మచిలీపట్నం దగ్గర ఎండ్ అవుతుంది, అంటే మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఎండ్ అవుతుంది. ఇది మన హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే హైదరాబాద్ నుంచి ఏదైతే మహారాష్ట్ర సైడ్ ఉందో దీన్ని మనం ముంబై హైవే అని అంటాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఏదైతే విజయవాడ సైడ్ వెళ్తుందో దిస్ ఇస్ కాల్డ్ విజయవాడ నేషనల్ హైవే నంబర్ 65. సో 44లు రెండు, 65లు రెండు, ఇవి హైదరాబాద్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, హైదరాబాద్ మీదుగా పాస్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఈ నేషనల్ హైవే ఏదైతే ఇలా వెళ్తుందో దీన్ని నేషనల్ హైవే నంబర్ 163 అని అంటాం. ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ఛత్తీస్గఢ్ భోపాల్పట్నం దగ్గర కనెక్ట్ అవుతుంది. దీని కంప్లీట్ లెంత్ 334 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్ట్ అయ్యి ఉంది. దీని కంప్లీట్ లెంత్ 334 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ నుంచి ఇలా, ఇది వరంగల్ మీదుగా వెళ్తుంది, కాబట్టి దీన్ని హైదరాబాద్ వరంగల్ హైవే అని అంటాం. వరంగల్ హైవే, వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163 అని అంటాం. ఇప్పటి వరకు మనం నేషనల్ హైవే నంబర్ 44, నాగ్పూర్ హైవే అండ్ బెంగళూరు హైవేస్, ఇవి రెండు చూసాం. నేషనల్ హైవే నంబర్ 65, ముంబై హైవే అండ్ విజయవాడ హైవే చూసాం. తర్వాత 163 వరంగల్ హైవే గురించి కూడా చూసాం. సో ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక రెండు యెల్లో కలర్ లైన్స్ ఉన్నాయండి, ఇవి కొత్త నేషనల్ హైవేస్. ఇది నేషనల్ హైవే నంబర్ 565, ఇది నేషనల్ హైవే నంబర్ 765. ఈ నేషనల్ హైవే నంబర్ 565 ఏదైతే ఉందో దీన్ని సాగర్ హైవే అని అంటాం. ఈ సాగర్ హైవే మన తెలంగాణలో స్టార్ట్ అయ్యి నకరేకల్ దగ్గర స్టార్ట్ అయ్యి రేణిగుంట దగ్గర, ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట దగ్గర ఎండ్ అవుతుంది. దీని టోటల్ లెంత్ 506 కిలోమీటర్స్. ఇది కొత్తగా ఫామ్ అయిన నేషనల్ హైవే నంబర్ 565. తర్వాత ఈ ఇంకొక లైన్ ఉంది చూడండి, ఇది నేషనల్ హైవే నంబర్ 765. దీన్ని మనం శ్రీశైలం నేషనల్ హైవే అని అంటాం. దీని కంప్లీట్ లెంత్ 270 కిలోమీటర్స్. ఇది మన హైదరాబాద్ కల్వకుర్తి, శ్రీశైలం, డోర్నాల దగ్గర నుంచి తోకపల్లి దగ్గర ఎండ్ అవుతుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. సో తెలంగాణ, ఏపీని కవర్ చేస్తుంది. ఈ 565 కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని కవర్ చేస్తుంది. ఇవి మొత్తం 7 నేషనల్ హైవేస్. ఒకటి బాంబే హైవే, నాగ్పూర్ హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే అండ్ ముంబై హైవే, సారీ బెంగళూరు హైవే. సో ఇవి మనకున్న 7 నేషనల్ హైవేస్. సో ఇప్పటి వరకు మనం నేషనల్ హైవేస్ చూసాం, ఇప్పుడు మనం స్టేట్ హైవేస్ చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్లుగా తెలంగాణ మీదుగా ఆల్మోస్ట్ 14 స్టేట్ హైవేస్ పాస్ అవుతున్నాయి. వాటిలో మనం ఇప్పుడు చూస్తుంది కేవలం హైదరాబాద్కి లింక్ అయ్యి ఉన్న స్టేట్ హైవేస్. అవి మొత్తం 3, స్టేట్ హైవే నంబర్ 1, స్టేట్ హైవే నంబర్ 6 అండ్ స్టేట్ హైవే నంబర్ 4. ఈ 3 స్టేట్ హైవేస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టేట్ హైవే నంబర్ 1, దీన్ని మనం హైదరాబాద్ కరీంనగర్ హైవే అని కూడా అంటాం. హైదరాబాద్ కరీంనగర్ స్టేట్ హైవే అని అంటాం. రాజీవ్ హైవే, తెలంగాణ స్టేట్ హైవే నంబర్ 1 SH1, హైదరాబాద్ కరీంనగర్ రామగుండం రోడ్ HKRR, ఇలా దీనికి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇది ఒక 4-లైన్ ఎక్స్ప్రెస్ వే. ఇది మనకి షామీర్పేట, హైదరాబాద్లో షామీర్పేట దగ్గర స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ మనం చూసేది స్టేట్ హైవే నంబర్ 4. ఇది హైదరాబాద్ చేవెళ్ళ పరిగి కొడంగల్ ఈ రూట్లో ఉంది. దీన్ని స్టేట్ హైవే నంబర్ 4 అని అంటాం. నెక్స్ట్ ఉన్నది స్టేట్ హైవే నంబర్ 6. ఇది హైదరాబాద్ మెదక్ కామారెడ్డి నిజామాబాద్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది చూడండి ఇది. సో ఈ మూడు స్టేట్ హైవేస్, ఇది కరీంనగర్ స్టేట్ హైవే, ఇది కొడంగల్ స్టేట్ హైవే, చేవెళ్ళ పరిగి కొడంగల్ స్టేట్ హైవే, ఇది హైదరాబాద్ నుంచి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ స్టేట్ హైవే. స్టేట్ హైవే నంబర్ 6, స్టేట్ హైవే నంబర్ 4, స్టేట్ హైవే నంబర్ 1. సో ఈ విధంగా హైదరాబాద్కి టోటల్గా ఒక 7 నేషనల్ హైవేస్, ఒక 3 స్టేట్ హైవేస్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఎక్కడో భువనగిరిలో ఉన్న ఒక హెచ్ఎండిఏ వెంచర్కి హైదరాబాద్ నేషనల్ హైవేస్కి స్టేట్ హైవేస్కి లింక్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఎస్, డెఫినెట్గా లింక్ ఉంటుందండి. అదేంటి అంటే, మనం ఒక మొబైల్ కొనాలి అనుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకోవాలి 20,000 రేంజ్లో అన్నప్పుడు, మనం డిఫరెంట్ బ్రాండ్స్ని, ఒక 4-5 బ్రాండ్స్ని కంపేర్ చేసి దాని బ్యాటరీ లైఫ్ ఎంత, అది ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని ర్యామ్ ఎలా ఉంది, ఇట్లా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనం కంపేర్ చేసి చూసి డెసిషన్ తీసుకుంటాం. అటువంటిది ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, చాలా చేంజ్ అవ్వాలి. అదేంటి అంటే, మ్యాక్రో లెవెల్ నుంచి మైన్యూట్ లెవెల్ వరకు ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని మనం గమనించి మనం ఒక అడుగు ముందుకేయాలి అనేది నా ఆలోచన. మోర్ ఓవర్, మనం మామూలుగా జనరల్ టెండెన్సీలో ప్రాపర్టీ ఎలా పర్చేస్ చేస్తాము అంటే, మనకు తెలిసిన వాళ్ళు చెప్పారను గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతుంటాం, లేదా మనకు తెలిసిన వాళ్ళు కొన్నారు, అరే వాళ్ళు కొన్నారు కదా మనం కూడా కొనేయాలి అనేసి అనుకుంటాం, లేదు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లేదా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అబ్బో దీనికి చాలా పేరుందేమో అని కొనేస్తాం. ఇలా కాదు ఇన్వెస్టర్ థాట్ ప్రాసెస్ ఉండాల్సింది. ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని మనం క్లియర్గా అనలైజ్ చేసుకుంటూ లీగాలిటీస్ దగ్గర నుంచి మొదలెట్టి దాని క్యాపిటల్ అప్రిసియేషన్, మరి ముఖ్యంగా రీసేల్ వాల్యూ ఎలా ఉండబోతుంది, ఈ ల్యాండ్ మీద ఈ ఇన్వెస్ట్మెంట్ మీద మనకు ఎలాంటి బెనిఫిట్స్ మనం తెచ్చుకోవచ్చు, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది ఫైనల్ చేసుకోవాలి. హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట్, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, ఈ ప్లేసెస్ అన్నీ కలిపితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అంటాం. ఇది మొత్తం 7,257 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ పాపులేషన్ రీసెంట్ మన 2021 రికార్డ్స్ ప్రకారం 1,02,68,000 మెంబర్స్ ఉన్నారు. 2018 క్యాలిక్యులేషన్స్ వైజ్ చూస్తే 9.75 మిలియన్ పీపుల్ ఉండే. అంటే ఈ 2 ఇయర్స్లో మనం గమనిస్తే 2.64 గ్రోత్ రేట్ ఉందండి. ముంబై లాంటి మహానగరానికి 1.26% గ్రోత్ రేట్ ఉంది పాపులేషన్లో. తర్వాత కోల్కటా, వన్ ఆఫ్ అది కూడా ఒక మేజర్ సిటీ, దానికి కూడా 0.84% మాత్రమే ఉంది గ్రోత్ రేట్. సో మోరోవర్ చెన్నై కూడా చూడండి, 2.41% మాత్రమే ఉంది. సో ఈ మూడు ప్లేసెస్తో కంపేర్ చేస్తే మన హైదరాబాద్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. దెన్ ఢిల్లీ 2.94, అంటే ఆల్మోస్ట్ మనం ఢిల్లీతో కంపీట్ చేస్తున్నాం. బెంగళూరు 3.56 గ్రోత్ రేట్ ఉంది, కానీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోలిస్తే మన హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కానీ, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కానీ, ఫీజిబిలిటీ అన్నీ కూడా హైదరాబాద్కి ఎక్కువ ఉండడం వల్ల హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. మీరు గమనిస్తే మన జనవరి నుంచి ఈ జూన్ వరకు 150% గ్రోత్ ఉందండి మన రియల్ ఎస్టేట్లో, ఇన్వెస్ట్మెంట్స్లో. మీరు రీసెంట్ న్యూస్ పేపర్స్ చూస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే ఇండియా, ఐ మీన్ మన హైదరాబాద్ వాళ్ళే కాదు, మన రాష్ట్రం వాళ్ళే కాదు, అక్రాస్ ద గ్లోబ్ ఇన్వెస్టర్స్ అందరి చూపు హైదరాబాద్ మీదే ఉంది. ఎందుకుంది అంటే, ఇక్కడ మనకి హైదరాబాద్లో మీరు గమనిస్తే సగటున ఫ్లోటింగ్ కెపాసిటీ అయితే ఏమి, లేకపోతే రెసిడెన్షియల్ కెపాసిటీ రెండు కూడా పెరుగుతూనే ఉన్నాయి. సే ఇప్పుడు రీసెంట్గా ఒక స్టడీ జరిగిందండి. ఆ స్టడీ ఎవరు చేశారు అంటే, ఎల్ఈఏ అసోసియేట్స్ వాళ్ళు మన హెచ్ఎండిఏ వాళ్ళ కొరకు ఒక స్టడీ చేశారు, కాంప్రిహెన్సివ్ ట్రాన్స్పోర్ట్ స్టడీ అని.
దానిలో వాళ్ళు చెప్పేది మోర్ దాన్ హాఫ్ అంటే మోర్ దాన్ 50% ఫ్లోటింగ్ పాపులేషన్ అంతా కూడా వర్కింగ్ క్లాస్ వాళ్ళు, లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు వచ్చేవాళ్ళు, డైలీ వేజ్ ఎర్నర్స్, వీళ్ళంతా కలిపి ఒక 50% ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది. తర్వాత స్టడీస్ కొరకు స్టూడెంట్స్ 32%, 17% బిజినెస్ వర్క్స్ మీద వచ్చిపోయేవాళ్ళు, 11% సోషల్ విజిట్స్ ఉన్నాయి, 10% ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 7% ఫర్ స్కూల్స్, 5% ఫర్ హెల్త్, 3% షాపింగ్ కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా జాబులు కావాలి అంటూ 3% రెగ్యులర్గా మన హైదరాబాద్కి విజిట్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు రీసెంట్గా కేటీఆర్ మాటల్లో కూడా గమనిస్తే సగటున 5 lakhs విజిటర్స్ హైదరాబాద్కు ఉంటే 1 lakh ఇక్కడ రిసైడ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అంటే 1 lakh మెంబర్స్, 1 lakh ఫ్యామిలీస్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. ఇంత పాపులేషన్ ఇంత రిగరస్గా ఇలా పెరిగే చోట ఎందుకు పెరుగుతుంది? బేసిక్గా అంటే బికాస్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, బికాస్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ హైదరాబాద్కి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ బాగుండబట్టి ఇక్కడ పాపులేషన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది. ఇలాంటి పాపులేషన్ పెరిగే చోట, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న చోట మన ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అనేది మనం సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసేసుకోవచ్చు బ్రెయిన్లో. ఏదైతే భువనగిరి వెంచర్ గురించి నేను మాట్లాడబోతున్నానో ఆ వెంచర్ మన నేషనల్ హైవే నెంబర్ 163కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంది. జస్ట్ 400 meters డిస్టెన్స్లో ఉంది. మోర్ ఓవర్ రీసెంట్గా ఒక 6 months బ్యాక్ December 2020లో సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ కొరకు ఒక 14 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్కి 13,169 crores ఫండ్ని రిలీజ్ చేస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో ఫస్ట్ ప్లేస్ యాదాద్రి వరంగల్ సెక్షన్ వస్తుంది. అంటే మన నేషనల్ హైవే నంబర్ 163 కొరకు స్పెసిఫిక్గా 1,890 crores రిలీజ్ చేయబోతుంది. అంటే మన ప్రాజెక్ట్ వరంగల్ హైవేకి 400 meters డిస్టెన్స్లో ఉన్న మన ప్రాజెక్ట్కి ఈ పర్టికులర్ న్యూస్ ఎంతో బెనిఫిట్ ఇవ్వబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ నేషనల్ హైవేస్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇంతసేపు, ఈ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఇవన్నీ కూడా మనం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఏరియాకి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నామనేది చెప్తుంది. ఇలా కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల మన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎంత అడ్వాన్స్ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అడ్వాన్స్ లెవెల్లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరుగుతుంది, రెసిడెన్షియల్ ఏరియా అనేది పెరుగుతుంది. మనం గమనిస్తే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుందో అక్కడే నివాసం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే రెసిడెన్షియల్ ప్లేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం గమనించండి, మనం ఒక ఇల్లు కొనాలి, ఇల్లు తీసుకోవాలి, ఇంటి రెంట్కి తీసుకోవాలన్నా కొనాలి అనుకున్నా అక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది గమనిస్తాం. సో అలానే ఇప్పుడు మనం చూడాల్సింది కూడా ఓవరాల్గా హైదరాబాద్కి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది, అంటే ఓవరాల్గా హైదరాబాద్ ఎలా డెవలప్ అవ్వబోతుంది, దీనివల్ల ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. మోర్ ఓవర్ మనం ఏదైతే ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నామో అది డైరెక్ట్గా వరంగల్ హైవేకి, అంటే నేషనల్ హైవే నంబర్ 163కి కనెక్ట్ అయ్యి ఉంది, జస్ట్ 400 meters డిస్టెన్స్లో ఉంది. మోర్ ఓవర్ అంతకంటే మించి దీన్ని ఇంకా ఒక 1,890 crore rupees పెట్టి దీన్ని ఇంకా డెవలప్ చేయబోతున్నారు. నేను చెప్పబోయే ఈ వెంచర్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా? ఎస్, ఉంది, 100% ఉంది. ఎలా అంటే, పాయింట్ నెంబర్ 1, ఈ వెంచర్ హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163కి జస్ట్ 400 meters డిస్టెన్స్లో ఉంది. పాయింట్ నెంబర్ 2, ఈ వెంచర్ 145 acres మెగా వెంచర్. ఈ ప్రాజెక్ట్ త్రూ 200 feet రోడ్స్ పాస్ అవ్వబోతున్నాయి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం. పాయింట్ నెంబర్ 3, ఈ ప్రాజెక్ట్ మీదుగా భువనగిరి ఔటర్ రింగ్ రోడ్ రాబోతోంది. పాయింట్ నెంబర్ 4, ఈ వెంచర్కి దగ్గరగా ప్రపోజ్డ్ RRR వచ్చే ఛాన్స్ ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్కి 100% కనెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ రెసిడెన్షియల్ ప్లేస్గా డెవలప్ అవ్వచ్చా? ఎస్, 100% అవ్వచ్చు.
ఎందుకు అంటే ఈ వెంచర్ భువనగిరి టౌన్ వార్డ్ నెంబర్ 2 క్రిందికి వస్తుంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్లేస్గా డెవలప్ అవ్వబోతుంది కాబట్టి క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుందా? ఎస్ ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ భువనగిరి వార్డ్ నెంబర్ 1లో 2.5 lakh పాపులేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా కూడా వార్డ్ నెంబర్ 2 సైడ్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మన ల్యాండ్కి అప్రిసియేషన్ అనేది వస్తుంది. రెసిడెన్షియల్ ప్లేస్గా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందా? ఎస్ ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకు అంటే భువనగిరి అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి కలెక్టరేట్కి సంబంధించిన వర్క్స్ అన్నీ భువనగిరి నుంచే ఆపరేషన్ అవుతాయి కాబట్టి ఏఐఐఎంఎస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డ్రై పోర్ట్, ఫర్నిచర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ ఈ బెల్ట్లో డెవలప్ అవ్వబోతున్నాయి కాబట్టి యాదాద్రి టెంపుల్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంతో మ్యాన్ పవర్ అవసరం పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఏరియాకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు కాబట్టి ల్యాండ్కి రీసేల్ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, 100% ఉంది. ఎలా అంటే ఒక ఏరియా రెసిడెన్షియల్ జోన్గా డెవలప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్ రేట్స్లో అప్రిసియేషన్ రావడం, రీసేల్ ఈజీగా అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే పాపులేషన్ పెరిగే ఛాన్స్ ఉంది అని అర్థం. కాబట్టి పాపులేషన్ పెరిగే ఛాన్స్ ఉంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం మన ప్లేస్లో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తే దాని ద్వారా మనం రెంటల్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఒక 3 acres ప్లేస్లో రిక్రియేషన్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక 50,000 SFTలో క్లబ్ హౌస్ అని, స్పోర్ట్స్ ఎరీనా అని, చిల్డ్రన్ ప్లే ఏరియా, నంబర్ ఆఫ్ పార్క్స్, ఇట్లాంటి చాలా ఫెసిలిటీస్ అన్నీ ఉండబోతున్నాయి కాబట్టి కరెక్ట్గా మనం కానీ ప్లాన్ చేయగలిగితే ఈవెన్ ట్రావెలర్స్ దగ్గర నుంచి కూడా, అంటే యాదాద్రి టెంపుల్కి కానీ లేకపోతే వరంగల్ నెక్స్ట్ ఐటీ హబ్కి ట్రావెల్ చేస్తున్న వాళ్ళ ద్వారా కూడా మనం మంచి రెంటల్ బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరే అంటారు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్, ఒక లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్ అని. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, మా వాళ్ళే కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.